राष्ट्र ప్రజలు తెలుగుదేశం చూసిరు, కాంగ్రెస్ చూసిరు, ఆఖరి కొత్తగా వచ్చిన తెలంగాణ తెచ్చిందని టిఆర్ఎస్ కూడా చూసిరు. చూడండి ఎవరిని, భారతీయ జనతా పార్టీ చూడలేదు. అందుకని ఒక్క మోగమా కీర్ అని చెప్పి మీరు ఇంటింటికి పోయి గట్టిగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ 100కి 100% మీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు. డౌట్ ఉందా ఇంకెవరికైనా? ఏం లేదు కదా. అందుకని దయచేసి పార్టీ నాకు ఏం బాధ్యత ఇచ్చింది, ఏం బాధ్యత ఇవ్వలేదు అనేది పక్కన పెట్టి బూత్ ప్రెసిడెంట్ ఇచ్చినా సరే 6 ఏళ్ళు గెలిచిన మొదలు పెట్టుకుంటూ రావాలి. కర్మ సిద్ధాంతం నమ్ముతారు అనుకుంటా మీరంతా? ఏ జరిగినా మన మంచికే అని చెప్తారు, చెప్తారా? పుతా చెప్పలే పెద్ద మనుషులు, చాలా అనుభవాల తర్వాత చెప్పారు. నేను కూడా ఒక అనుభవం చూసిన అవకాశం డిక్షనరీ, మీకు కూడా అందరికి తెలుసు ఆయన గురించి, ఆయనకు జరిగిన నష్టం గురించి మీకు అందరికి తెలుసు. అమిత్ షా తెలుగు ఎవరు అంటున్నారా? అందరికంటే చిన్న వయసులో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉంటే నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో హోంశాఖ మంత్రి వర్యులు. నేను కర్మ సిద్ధాంతం గురించి 2 లైన్లు చెప్పి ముగిస్తా. నాకు తెలుసు మీకు కూడా తలనొస్తుంది, ఛాయ తాగాలి అనిపిస్తుంది, ముగిద్దాం. దేశంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది, సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిరు. ఆ ఎన్కౌంటర్ కు బాధ్యుడిగా గుజరాత్ హోంమంత్రి ఉన్న అమిత్ షా రిజైన్ చేయమన్నారు, రిజైన్ చేసిండు. అమిత్ షా రిమాండ్ చేయమన్నారు, సిబిఐ రిమాండ్ చేసింది. అమిత్ షా జైల్లో పెట్టమన్నారు, 3 నెలలు జైల్లో ఉన్నాడు. జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిండు. నువ్వు గుజరాత్ కు వస్తే మర్యాద ఉందా బిడ్డ, గుజరాత్ లోకి వెళ్ళి ఎల్లగొట్టిర్రు అన్నాడు. గుజరాత్ లోకి వెళ్ళి తాడి పారించి ఎల్లగొట్టిరు. యాడికి వెళ్ళు, ఈ ఊర్లో కాకపోతే పక్క ఊర్లో ఉన్నవారు, పక్క రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ లో ఉన్నాడు సార్. ఎవరి తన వాడే కొక్కుంటాడు, ఎవరి కర్మ వాడే అనుభవిస్తాడు. చిన్న వయసులో ఏదో హోంమంత్రి ఇద్దా గుజరాత్ లో గుండ్రా తిరుగుకుంటూ పనిచేస్తుండే అమిత్ షా. కేసు పెట్టి జైల్లో పెట్టి ఊరవతలకి వెళ్ళగొట్టి ఉత్తరప్రదేశ్ లో పోయి బతుకురా అన్నారు. ఏం చేసిండు ఆయన? ఆయన హనుమంతుడు అసలు చూసినారంటే కాల్చి వచ్చేటోడు. బిడ్డ నన్ను ఊర్లోకి వెళ్ళగొడతారు, నీ సంగతి నీ మామ నీ తాత నీ ముత్తాతలు పుట్టిన ఉత్తరప్రదేశ్ ఉండే నీ అమేతులే నీ నోర పడతా అని చెప్పి కంకర కట్టుకొని తిరిగిన్నాడు. ఆడిపోయి ఇట్లా మైక్ ఇచ్చిన కాలంలో నా లెక్క వరుకుంటూ అనుకుంటూ పోయిండు. బూత్ కమిటీ లేచిండు, ప్రతి ఊరు తిరిగిండు, ప్రతి జిల్లా తిరిగిండు. 80 పార్లమెంట్లు ఉండేటువంటి జిల్లా, అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అట్లాంటి ఉత్తరప్రదేశ్ లో పార్టీ నిర్మాణంలో పనిచేసారు. 2014 జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి, పార్లమెంట్ ఎవడు కలగట్లేదు. గెలిపించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినందుకు పిల్లల్లాగా నిలిచినటువంటి వ్యక్తి అమిత్ షా. అందుకని పోలీసులను తీసుకుపోయి కొట్టిరా, ఎట్లా ఇట్లా అయితే ఎట్లా అని అనుకోవద్దు. ఎంత దెబ్బలు ఎక్కువ పడితే అంత లీడర్ అవుతుంది. ఎన్నిసార్లు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ పట్టుకుపోతే నేను అంత సింపతి పెరుగుతుంది. అందుకని ఏ జరిగినా తప్పుడు ఏమే అర్థమైతే అర్థమైతలేదు. నాగవాగం ఉందని చెప్పేదాన్ని. అమిత్ షా లాంటి జీవితంలో జరిగిన కర్మ సిద్ధాంతాన్ని చెప్తున్నాను నేను మీకు. సీన్ ఉన్న మున్సిపాలిటీలో నీకు సీటు ఇవ్వలేదా, మంచిగా ఏం చదువుకోవాలి? అదేంది సీటు ఇవ్వకపోతే మంచిగా ఉండేది? నీకు ఆ దేవుడు ఇంకొకటి ఏదో అందుకంటే మంచిది రాసిండి అనుకోవాలి. బి పాజిటివ్ అనేది ఆలోచించుకోవాలి. పివి నరసింహరావు గారు ఉదాహరణ చెప్పి ముగించేస్తా. మనం మనమే గొప్పలు చెప్పుకోవద్దు, పక్కన ఉన్న వాళ్ళకి కూడా జరగదు చెప్పాలి. దేశంలో అనేక రకాలైనటువంటి మంత్రి పదవులు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇక హైదరాబాద్ పోదామని రోజు దట్టముట్టా చదువుకొని హైదరాబాద్ కు వచ్చాడు. మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. బంజారా హిల్స్ లో పెద్ద కొడుకు ఇట్లా కూర్చొని రోజు పొద్దుగల పేపర్ ఛాయ్, ఆయనకు ఉండేది పుస్తక పట్టణం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. చదువుకుంటా అప్పుడు ఇట్లా ఈ జేబులో సెల్ ఫోన్ ఆ జేబులో సెల్ ఫోన్ ఉండకపోతుంది. ఏమనంటే ఢిల్లీకి వెళ్ళి ట్రంక్ కాల్ బుక్ చేసి మాట్లాడాలి ఫోన్ కాల్. ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చింది, సార్ ఇండియన్ ఎక్స్ప్రెస్ సీనియర్ రిపోర్టర్ మాట్లాడతారట అని పని అమ్మాయి వచ్చి ఈయన లాండ్ల కూర్చొని పేపర్ చదువుతుంటే చెప్పింది. సరే పెద్ద ఆయన ఎవరో ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ కదా, పోదాం ప్రెస్ వాళ్ళని గౌరవించకపోతే మళ్ళీ అంత నెగిటివ్ వార్తలు రాస్తారని భయపెట్టి టీవీ లాంటి పోయి ఫోన్ ఎత్తి ఎత్తగానే, సార్ నేను పలానా వ్యక్తిని మాట్లాడుతున్నాంటే కంగ్రాట్స్ అని చెప్పి. ఏం సార్ మీద ఏ విషయం ఎందుకు ఫోన్ చేశారు అంటే, సార్ మిమ్మల్ని ప్రధానమంత్రిని చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందంట, మీరేమో ఢిల్లీలో ఇల్లు గిల్లు అని కాల్ చేసిపోతుంది, మరి మళ్ళీ ఢిల్లీకి రావాల్సిన టైం ఆసన్నమైంది సార్ అని అవతలకెళ్ళ రిపోర్టర్ చెప్పి సంతోషము అన్నాడు. ఎందుకంటే అన్ని చూసిండు దేశంలో కాబట్టి ఎగిరికి అంత వేయలేదు. ఎన్నడే ఎన్నడే ఎక్కడ ఎఫెక్ట్ ఏదో అయింది అన్నట్టు ఎన్నడూ పదవెక్కకపోతేనే అట్టనా అట్టనా అని ఎగిరి పడుతుంటుండే. జీవితాలు అన్ని చూసినోడు పి నిండుకుండా తొందరపడలేదు, సంతోషం అండి అన్నాడు. అదొకటి ఇదొకటి మాట్లాడిన తర్వాత అంత మంచిగానే ఉంది కదా, మహారాష్ట్రకి ఎవరో శరద్ పవార్ అంటే సార్ బాగా పైరవ్ చేస్తుండు, సూట్ కేసులు తెస్తుండు, నాకే ప్రధానమంత్రి కావాలని చేస్తున్నాడు సార్, మరి ఒకవేళ మీకు రాకపోతే ఎట్లా సార్ అన్నాడు ఆయన ఫోన్ పెట్టేసి. మొదలుపెట్టినప్పుడేమో మీరే ప్రధానమంత్రి అన్నాడు, ముగించేటప్పుడేమో సార్ మరి మీకు రాకపోతే ఏం చేద్దాం సార్ అని మళ్ళీ అడిగింది. చాలా సంతోషం అని అన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు.
అదేంటి సార్ వస్తే సంతోషం అండి రాకపోతే చాలా సంతోషం అండి ఈ రెండింటికి తేడా ఏంటి సార్ అంటే నాకు అర్థమైతే నేను జరిగి చెప్తా సార్ అని అడిగి ఆ రోజు పీవీ గారు చెప్తారు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పోయి భార్యను పిల్లల్ని కుటుంబాన్ని కొడుకుల్ని మన్మల్ని మన్మరాళ్ళందరినీ మిస్ అయినా నాలుగు దశాబ్దాల తర్వాత ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ పట్టం వచ్చిన పార్టీ అవకాశం ఇచ్చి ప్రధానమంత్రి చేస్తే సంతోషం అనుకుని దేశానికి సేవ చేస్తా ఒకవేళ పార్టీ అవకాశం ఇవ్వకపోతే నాలుగు దశాబ్దాలలో నా కుటుంబంతో గడిపేటువంటి సమయాన్ని కోల్పోయినా కాబట్టి జీవిత చరమాంకంలో భార్య పిల్లలతో గడుపుతా దీనికంటే సంతోషం ఏముంటుంది మన్మలు మన్మరాళ్లతో గడుపుడు కంటే ఎక్కువ అంటాడు అంటే షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్ అవకాశం వచ్చింది సంతోషం అవకాశం రాలేదు ఇంకా సంతోషం దేవుడు ఇంకా నీకోసం ఇంకొక మంచి పదవి ఏదో రాసి పెట్టిండని అనుకోవాలి అంతేగాని శ్రీనివాస్ మన నాకు టికెట్ ఇవ్వలేదు ఇక శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు ఉన్న రోజు నేను నాకు దిక్కే రాను ఎవరికి నష్టం ఎవరికి నష్టం ఓటు శ్రీనివాస్ నష్టమా అలిగిపోయినోడికి నష్టం పార్టీలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి ఇంతమంది అడిగారు అధ్యక్ష పదవి ఒక్కరికే వస్తుంది కదా వచ్చిన తోటి అందరం కలిసి పనిచేయాలి పని తీసుకోవాలి మనకు కూడా ఇంకోటి ఏదో భాగస్వామ్యం వచ్చేలా చూసుకోవాలి ఉత్తరం అలుగుతున్నారు పెళ్లి కొడుకులు అలిగినట్టు ఎట్లయితే ఇట్లా అలుగుతాయి అవుతుందా రకరకాల బాధలు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది పెళ్లి చేసుకుంటాం భార్య తోటి మంచి ఉంటుంది చెడు ఉంటుంది భార్య కడుపులో దవాఖానకు తీసుకుపోతారా తీసుకుపోరా నేను ఏమన్నా నేను పెళ్లి చేసుకునే దవాఖానకు ఎత్తుకపోయేది కానీ నడిమిట్టు ఇడిచి పెట్టిపోతావా పోలేవు కదా కష్టమైనా సుఖమైనా నువ్వు నీతోటి ఉంటాయని తెచ్చుకున్నావు కదా ఉండాలో వద్దా కష్టమైనా నిష్ఠూర్ఖమైన భరించాలో వద్దా అట్లే జీవితంలో మంచి చెడు ఉగాది పండుగ నాడు పచ్చడి చేస్తుందమ్మా నారాయణ గారి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విజయపాలరెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం చోట్ల కష్ట సుఖాలు మంచి చెడు అన్నిటి మన జీవితంలో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటాయి నేను మంచిగా ఉన్నప్పుడే మంచిగుంటా నాకు కష్టం వస్తే లోకమంతా మునిగిపోవాలని కోరుకుంటా అంటే ఎట్లయితే కష్టం సుఖం అన్ని కలిసి నడిస్తేనే జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది ఇలా మనం వెలుతురులో ఉన్నాం ఈ నిమిషానికి అమెరికా సీక్రెట్ లో ఉంటుంది ఇంకో మూడు గంటలు అయిందనుకో అమెరికాలో వెలుతురు వస్తుంది మనకు సీక్రెట్ వస్తుంది ఇది ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతుంది భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి మనం వెలుతురులు ఉంటే అమెరికా చీకట్లు ఉంటుంది అమెరికా చీకట్లు ఉన్నప్పుడు మనం వెలుతురులు ఉంటాం వైట్ న్యాచురల్ గా 12 గంటల తర్వాత తిరిగిపోతుంటది కాలంగా మనం దేవుడికి తెలియదా 24 గంటలు వెలుతురు ఇచ్చి పని చేయించమని ఎందుకు చెప్పలేదు దేవుడు సగం గంటలు పని చేయమని వెలుతురిచ్చి సగం గంటలు చీకటిచ్చింది దేవుడు దేవునికి ఆ కాలక్రమణం కాలగమనం లోపల మనం చేయాల్సినటువంటి పనులు జీవన సర్కిల్ అనేది తెలుసు కాబట్టి అట్లా వస్తా ఉంటాయి